హలో అండి, ఈరోజు మన వీడియోలో అమెరికాలోనే అతిపెద్దదైన హనుమాన్ విగ్రహాన్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది డెలావరీ అనే ప్రాంతంలో హిందూ దేవాలయంలో ఉంది. కరోనా వల్ల టెంపుల్ లోపలికి అనుమతించట్లేదండి ఎవరిని. కాకపోతే టెంపుల్ లోపల ఉన్న 3 హనుమాన్ విగ్రహాలను మీరు చూడండి. ఇవి ప్రతిష్ఠించడానికి రెడీగా ఉన్నాయండి. ఇందులో ఒకటి బ్లాక్ గ్రానైట్తో తయారు చేయబడిన సుచింద హనుమాను, అలాగే వైట్ గ్రానైట్తో ఉన్న సంజీవిని హనుమాను, రెడ్ గ్రానైట్తో ఉన్న ధ్యాన హనుమాను. ఈ విగ్రహాలు వాటి ఎత్తు కూడా ఇక్కడ పేపర్లో మెన్షన్ చేసి పెట్టారండి. ఇప్పుడు ఈ టెంపుల్లో ఆల్రెడీ ప్రతిష్ఠించబడిన 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని మీరు చూడండి. ఇది 60,000 పౌండ్ల బరువుతో ఉంది. మామూలుగా మన హిందూ దేవాలయాల్లో హనుమాన్ విగ్రహం ఉంటుంది కదా, బట్ ఇక్కడ ఈ ఇంత పెద్ద హనుమాన్ విగ్రహం అమెరికాలో ఇదే మొదటిసారి. ఈ టెంపుల్ 5 ఎకరాల ప్లేస్లో ఉందండి. దీన్ని 1996లో కట్టించారు. ఈ విగ్రహం మాత్రం జనవరి 20, 20 ప్రతిష్ఠించారండి. చూడండి, స్వామివారి హృదయంలో రాముడు, లక్ష్మణుడు, సీత కలిసి ఉన్నారు. అమెరికాలో ఈ మధ్య కూర్చున్న స్నో చూసారా, మొత్తం స్నోతోనే కప్పబడి ఉంది. ఇది కొద్ది కొద్దిగా కరుగుతుందండి. కరోనా నిబంధనల వల్ల ఎవరు ఎక్కువగా రావట్లేదు. టెంపుల్ ముఖద్వారం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.